ఎన్ఎస్సీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణకు 7 రోజుల సిబిఐ కస్టడీకి సిబిఐ కోర్టు ఆదేశించింది. అడిగే ప్రశ్నలకు చిత్ర రామకృష్ణ జవాబులు దాటవేస్తూ ఉండడంతో 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ అభ్యర్థించింది. దాదాపు 2500 ఈమెయిల్స్ వివరాలు తెలుసుకోవడానికి చిత్ర రామకృష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిబిఐ తరపు లాయర్ న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు అంగీకరించిన సిబిఐ కోర్టు చిత్ర రామకృష్ణ దాఖలు చేసుకున్న యాంటీసెప్టరీ బెయిల్ అప్లికేషన్ను తిరస్కరిస్తూ సిబిఐ కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. కా ఇతర నిందితులను కూడా అరెస్టు చేస్తామని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు సిబిఐ తెలిపింది. 4 ఏళ్లలో 2 నిందితులను మాత్రమే అరెస్టు చేయడంపై కోర్టు ఆరా తీసింది.